డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్. అసలు కాంటినెంట్స్ ఓషన్స్ ఎట్లా ఫామ్ అయినాయి? 3 ఇంపార్టెంట్ థీరీస్ ఉంటాయి మనకు. 1 ఇస్ ది కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ ప్రపోజ్ బై అల్ఫర్డ్ వెజ్నర్. 2, సీ ఫ్లో స్ప్రెడింగ్ థీరీ హ్యారీ హెస్, ప్రపోజ్ బై హ్యారీ హెస్. అండ్ 3, మోస్ట్ యాక్సెప్టెడ్ థీరీ ప్లేట్ టెక్టోనిక్ థీరీ. సో ఈచ్ థీరీ డిస్కస్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్, కోర్ కాన్సెప్ట్, క్రిటిసిజం అండ్ నెక్స్ట్ థీరీస్, ఈ 3 థీరీస్ డిస్కస్ చేస్తాం. సో వెన్ యూ అండర్స్టాండ్ దిస్ 3 థీరీస్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అకర్. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ విత్, సో వెన్ యూ లుక్ ఎట్ దిస్ వరల్డ్ మ్యాప్, దిస్ ఈస్ ద ప్రజెంట్ లొకేషన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్, రైట్? సో ఇఫ్ యూ క్లోజ్లీ లుక్ ఎట్ దిస్ మ్యాప్, వాట్ యూ కెన్ సీ ఇస్ దట్ సౌత్ అమెరికాని ఆఫ్రికాని దగ్గరకు తీసుకొస్తే సౌత్ అమెరికా ఆఫ్రికా జాయింట్ చేయొచ్చు, అవునా? ఇట్ సౌత్ అమెరికాని తీసుకొచ్చి నేను ఇక్కడ ఆఫ్రికాలో ఇన్సర్ట్ చేయొచ్చు ఒక జిగ్సా పజిల్ లాగా, అవునా? ఎస్ ఆర్ నో? సో సేమ్ థాట్ అల్ఫర్డ్ వెజ్నర్కి వచ్చింది. హూ ఇస్ ఈ అల్ఫర్డ్ వెజ్నర్? అసలు ఈ సౌత్ అమెరికా ఆఫ్రికాలో ముందు ఒక పార్ట్ అయి ఉండొచ్చు అని చెప్పాడు. కానీ ఇప్పుడు దూరంగా ఉంటే డిఫరెంట్ ఉంది. సో అందుకని నేను ఏం చెప్పిండంటే ఈ దీని ఐడియా తోటి ఒక థీరీ డెవలప్ చేసాడు, దట్ ఈస్ ది కాంటినెంట్స్ ఆర్ మూవింగ్. ఓకే, సో ఇట్లా కాంటినెంట్స్ ఆర్ మూవింగ్ అని సింపుల్గా చెప్తే ఎవరు నమ్మరు? హస్ టు ప్రపోజ్ ఎ థీరీ, దానికి ఎవిడెన్సెస్ అన్ని ఇవ్వాలి, అవునా? సో దట్స్ వై ఈ డెవలప్డ్ ఎ థీరీ కాల్డ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ. సో అల్ఫర్డ్ వెజ్నర్ దీనికంటే ముందు ప్యానీస్ ఉన్నారు, 15-16 సెంచురీలో డిస్కస్ చేసింది. కానీ ప్రాపర్లో దీనికి అవుట్లైన్ ఇచ్చిన థీరీ ఎవరు? అల్ఫర్డ్ వెజ్నర్. సో 1920s అల్ఫర్డ్ వెజ్నర్ ఈజ్ అ జర్మన్. ఈయనకంటే ముందు ఫస్ట్ ఐడియా వచ్చింది అబ్రామ్ ఓటిలియస్కి, కానీ ప్రాపర్గా దీన్ని ఫైన్ ట్యూనింగ్ చేసింది అల్ఫర్డ్ వెజ్నర్ 1920s. సో ఈయన ఏం చెప్తాడు అంటే, సో ఈజీగా కాంటెంట్స్ అన్ని మూవ్ అవుతున్నాయి అని అంటే ఎవరు నమ్మరు కదా. సైంటిఫిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత దానికి ఒక థీరీ చెప్పాలి, ఎవిడెన్సెస్ చెప్పాలి, అప్పుడు జనం నమ్మడానికి స్కోప్ ఉంటుంది. అందుకే దీన్ని కాంటెంట్ డ్రిఫ్ట్ అనే థీరీ ప్రపోజ్ చేసింది. ఓకే, సో ఈయన ప్రకారం థీరీ ఏంటో వినండి, ఇది మెయిన్స్ లో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ కావచ్చు, ప్రతి టైమ్స్ అడిగింది కూడా కాంటెంట్ డ్రిఫ్ట్ థీరీ గురించి డిస్కస్ చేయమని. సో అకార్డింగ్ టు హిస్ థీరీ, ఆల్ ది కాంటినెంట్స్, ద ప్రజెంట్ కాంటినెంట్స్, ఆస్ట్రేలియా, ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా, ఆల్ దీస్ కాంటినెంట్స్ వర్ పార్ట్ ఆఫ్ వన్ సింగిల్ కాంటినెంట్. అన్ని కాంటినెంట్స్ అన్ని కలిసి ఒక సింగిల్ కాంటినెంట్గా ఉండేది, దాని పేరు ఏం చెప్పింది అంటే పాంగియా అన్నాడు. ఏమన్నాడు? పాంగియా. ఆల్ ద ప్రజెంట్ కాంటినెంట్స్ వర్ వన్స్ పార్ట్ ఆఫ్ వన్ సింగిల్ కాంటినెంట్ కాల్ పాంగియా, పాంగియా ఆర్ పాంగియా. అండ్ దిస్ పాంగియా వాజ్ సరౌండెడ్ బై వన్ సింగిల్ వాటర్ బాడీ కాల్డ్ యాజ్ పాంతలస. ఓకే, ఈ కాంటినెంట్స్ అన్ని ఒక చిన్న కాంటినెంట్ లో పార్ట్, ఒక పెద్ద కాంటినెంట్ సూపర్ కాంటినెంట్ లో పార్ట్ పాంగియా. అండ్ పాంగియా చుట్టూ ఒక సూపర్ సముద్రం ఉంది, దాని పేరు పాంతలస. ఎప్పుడు? ఒక 250 మిలియన్ ఇయర్స్ ముందు. ఓకే, పర్మియన్ ఏజ్ అంటే దాన్ని. సో 250 మిలియన్ ఇయర్స్ అప్పుడు ఇదంతా ఒక సింగిల్ కాంటినెంట్ అన్నాడు. ఓకే, సో సింగిల్ కాంటినెంట్ ఉన్నప్పుడు ఈయన ఏం చెప్పిండంటే ఎర్త్ రొటేషన్ ఫోర్స్ వల్ల అండ్ మూన్స్ గ్రావిటేషనల్ పుల్ వల్ల, మూన్స్ గ్రావిటేషనల్ పుల్ ఇంకా ఎర్త్ రొటేషన్ ఫోర్స్ వల్ల ఏమైందంట, ఈ సూపర్ కాంటినెంట్ అనేది బ్రేక్ అయింది. సో బికాస్ ఆఫ్ ది ఎర్త్స్ రొటేషన్ ఫోర్స్ అండ్ ది మూన్ గ్రావిటేషన్ ఫోర్స్ ది పాంజియా గాట్ స్ప్లిట్ ఇన్ టూ, అంటే పాంజియా సూపర్ కాంటినెంట్ అనేది రెండు భాగాలుగా విడిపోయిందంట. ఎప్పుడు? ఒక 200 మిలియన్ ఇయర్స్ ఎగో. అండ్ స్ప్లిట్ అయినప్పుడు నార్త్ పార్ట్ పేరు ఏం పెట్టిండంటే లౌరేషియా ఆర్ అంగారా, సౌత్ పార్ట్ పేరు గోండ్వానా. ఓకే, సో ఇండియా వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ దిస్ గోండ్వానా. చూడండి, ఇండియన్ పెనిన్సులా వాజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ గోండ్వానా. సో అందుకే ఇండియన్ పెనిన్సులా అనేది చాలా ఓల్డెస్ట్ ల్యాండ్ ఫామ్. సో పాంజియా ఉందంట,
పనిచేసి చుట్టూ ప్యాంథలస్ సౌండ్ ఉందంట. టాంజియా మూన్స్ గ్రావిటేషన్ పుల్ ఎర్త్ రొటేషన్ వల్ల అది బ్రేక్ అయింది. బ్రేక్ అవడం వల్ల డిఫరెంట్ పార్ట్స్ లో మూవడం స్టార్ట్ చేసింది. టూ పార్ట్స్ లౌరేషియా అండ్ గోండ్వానా అంట. లౌరేషియా నేమ్ అంగారా కూడా అని. ఓకే, సో అట్లా కాంటెంట్స్ అని మూవ్ అయి ప్రజెంట్ పొజిషన్ తీసుకున్నా అని చెప్తుంది. ఎవరు? ఆల్ఫర్డ్ వెజ్నర్స్. ఇదే థీరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ ది ప్రజెంట్ లొకేషన్ ఆఫ్ ది ఇది అని. సో దీనికి ఈ ఫోర్స్ కి ఏం రెస్పాన్సిబుల్ చెప్పిండంటే పోల్ ఫ్లింగ్ ఫోర్స్, అంటే ఇట్ రిలేటెడ్ టు ద రొటేషన్ ఆఫ్ ఎర్త్. ఓకే, నెక్స్ట్ టైడల్ ఫోర్స్ అంట. టైడల్ ఫోర్స్ అంటే ద ఫోర్స్ ఆఫ్ ది గ్రావిటేషన్ ఫుల్ ఆఫ్ మూన్. కానీ యాక్చువల్గా నిజంగా మూన్ కంత ఫోర్స్ ఉంటుందా ఎర్త్ రొటేషన్ వల్ల కాంటినెంట్ మూమెంట్? సో అప్కమింగ్ సైంటిస్టులు ఏం బిలీవ్ చేసిన అంటే ఎస్, కాంటినెంట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, చాలా ఎవిడెన్సెస్ చూసించినాం. కానీ సైంటిస్టులు ఏం బిలీవ్ చేయాలంటే ఈయన చెప్పిన ఫోర్సెస్ బిలీవ్ చేయాలి. ఫ్యూచర్ లో పురుగు కూడా చేసిండ్రు ఇవి తప్పని, ఇవి కావు వేరే రీజన్స్ అని. సైంటిస్ట్ ఎందుకు మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థీరీ చదువుతున్నాం అంటే కాంటినెంట్స్ అనేవి ఫస్ట్ మూవ్ అవుతున్నాయని ప్రాపర్గా థీరీ డెవలప్ చేసి చెప్పింది ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజ్నర్. కానీ ఆయన చెప్పిన రీజన్స్ తప్పు, అంటే ఫోర్సెస్ ఉన్నాయి కానీ ఆ ఫోర్సెస్ అంత స్ట్రాంగ్ కాదు కాంటినెంట్ ని పుల్ చేసిన. అర్థమవుతుందా? కరెక్ట్. దానికోసమే ఈయన కొన్ని ఎవిడెన్సెస్ చెప్పిండు. సో ఈ కాంటినెంట్స్ అనేవి కూడా టూ డైరెక్షన్ లో డ్రిఫ్ట్ అయినాయి అంటే, ఒకటి ఈక్వేటర్ వర్డ్స్, ఈక్వేటర్ అంటే కింద, యాక్చువల్గా ఈ పాంజియా అనేది కింద సౌత్ లో ఉండేది అనమాట. ఇది ఈక్వేటర్ వర్డ్ నా మూవ్ అయింది ఎందుకంటే ఎర్త్ రొటేషన్ వల్ల. నెక్స్ట్ వెస్ట్ వర్డ్ మూవ్ అయినాయి అంట. వెస్ట్ వర్డ్ మూవ్ ఎందుకంటే మూన్స్ గ్రావిటేషనల్ పుల్ వల్ల. సో ఈస్ట్ వర్డ్ వెస్ట్ వర్డ్ మూవ్ అవడం కొన్ని కాంటెంట్ స్టార్ట్ అయింది. సో ఎనీవేస్ ఫోర్స్ ఆఫ్ ది కాంటినెంటల్ మసల్స్ నౌ. సో ఇలా కొన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాడు. మ్యాచింగ్ అంటే జిక్స్ ఆఫ్ ఇట్, ఇట్లా కొన్ని కాంటినెంట్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు సౌత్ అమెరికా ఆఫ్రికా కలవడం, ఆ కాంటినెంట్స్ కోస్ట్ లో ఈ కోస్ట్ లో ఆ కోస్ట్ లో రాక్స్ సేమ్ ఏజ్ లో ఉండడం. ఓకే, టిలైట్ డిపాజిట్స్ అంటే గ్లేషియర్స్ తీసుకొచ్చిన డిపాజిట్స్ ఆ కాంటినెంట్ లో ఈ కాంటినెంట్ లో సేమ్ ఉండడం. ప్లేసర్ డిపాజిట్స్, గోల్డ్ డిపాజిట్స్, ఇంపార్టెంట్ గోల్డ్ వెయిన్స్, అంటే గోల్డ్ అక్కడ ఉంది ఇక్కడ ఈ కాంటినెంట్ లో ఉంది కానీ ఈ గోల్డ్ యొక్క సోర్స్ ఈ కాంటినెంట్ లో ఉండడం, అంటే ఎస్పెషల్లీ ది సౌత్ అమెరికా ఆఫ్రికాని బాగా తీసుకొని చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫజిల్స్, కొన్ని ఫజిల్స్ వాటర్ లో స్విమ్ చేయవు, ల్యాండ్ మీనే ఉంటాయి, డీప్ వాటర్ లో స్విమ్ చేయవు. కానీ అట్లాంటి మ్యామల్స్ ఒక ఫజిల్స్ ఎక్కడ కనిపించినాయి మనకి? సౌత్ అమెరికాలో, ఆఫ్రికాలో కనిపించినాయి. అవైతే స్విమ్ చేస్తూ రాలేవు కదా, దేవర్ వన్స్ బట్ పార్ట్. సో ఇట్లా ఫైవ్ ఎవిడెన్సెస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇట్లా జిక్స్ ఆఫ్ ఇట్ అని, రాక్స్ ఆఫ్ సేమ్ ఏజ్, రేడియోమెట్రిక్ డేటింగ్ చేస్తే ఏం చేస్తే అంటే రాక్ ఏజ్ తెలుస్తుంది మనకి. సో ఇక్కడ ఉండే రాక్స్, ఇక్కడ ఉండే రాక్స్ ఏజ్ సేమ్ అని ప్రూవ్ చేసాడు, అంటే ఆయన రీసెర్చ్ లో ఫైండ్ అవుట్ చేసాడు. తర్వాత డిపాజిట్స్, టిలైట్ డిపాజిట్స్ కూడా, ఇట్లా గ్లేషియర్స్ తీసుకొచ్చే డిపాజిట్స్ బోత్ ప్లేసెస్ లో ఉండడం. తర్వాత ప్లేసర్ డిపాజిట్స్, గోల్డ్ సోర్స్ ఏమో గానా కోస్ట్ లో ఉండడం కానీ దాని డిపాజిట్స్ ఏమో బ్రెజిల్ లో కనిపించడం, అంటే ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. నేను తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫజిల్స్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ మెజోజరస్ చూస్తున్నారా, ఇవన్నీ ఇచ్చిండి ఎగ్జాంపుల్, సైనోగ్నాథస్, గ్లాస్పెట్రిస్, లిస్టోస్టర్స్, ఇవి కాకుండా బెస్ట్ ఎగ్జాంపుల్ మెజోజరస్. ఇన్ని గుర్తుపెట్టుకుని వస్తాను, మెజోజరస్ మెయిన్స్ ఆన్సర్ కోసమే చెప్తున్నాను నేను, ప్రిలిమ్స్ కి ఏమంత ఇంపార్టెంట్. సో మెజోజరస్, మెజోజరస్ అనేది ఒక షాలో వాటర్లో ఉండే మ్యామల్, డీప్ సీలో స్విమ్ చేయలేదు కానీ దీని డిపాజిట్స్ ఎక్కడ కనిపించినాయి అంటే ఆఫ్రికాలో కనిపించినాయి, అంటే వాటర్లో స్విమ్ చేయలేదు, అంటే దీని ల్యాండ్ ఒకప్పుడు కనెక్ట్ అయి ఉండడు. అట్లా కొన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాడు. సో చాలా వరకు సైంటిస్ట్ హావ్ యాక్సెప్టెడ్ ది కాంటినెంట్స్ ఆర్ మూవింగ్ బట్ దే ఆర్ నాట్ షూర్ అబౌట్ ది ఫోర్సెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మూవ్మెంట్ ఆఫ్ కాంటినెంట్స్. అందుకే అప్కమింగ్ ఈ అన్ని ఎవిడెన్సెస్ పెట్టుకొని డెవలప్ చేసిన థియరీ ది ఒరిజిన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్. ఈ థియరీ చెప్పింది, థియరీ ముఖ్య కాన్సెప్ట్ తెలిసింది కదా, సింగిల్ కాంటినెంట్ పాంగియా సెపరేటెడ్ ఇంటూ అంగారా అండ్ గోండ్వానా బికాస్ ఆఫ్ టూ ఫోర్సెస్, ఎర్త్ రొటేషన్, దీన్ని పోల్ ఫ్లింగ్ ఫోర్స్ అన్నాడు,
మూమెంట్స్ పుల్, దాన్ని ఏమన్నాడు టైడల్ ఫోర్స్. సో ఈ ఎర్త్ రొటేషన్ వల్ల సౌత్ లో ఉండే ఈ ప్యాన్ అంతా ఇటువర్డ్ మూవ్ అయింది ఇటువర్డ్, ఈ ఈక్వేటర్ వర్డ్స్. దాని ఎఫెక్ట్ వల్ల సన్, అంటే మూన్ ఎఫెక్ట్ వల్ల వెస్ట్ వర్డ్ మూవ్ అయినాయి. అంటే రీజన్స్ టూ రీజన్ చెప్పండు, ఫజల్స్, రాక్స్ ఆఫ్ సేమ్ ఏజ్, జిగ్స్ ఆఫ్ ఇట్, ఇవన్నీ ఎవిడెన్సెస్ గా తీసుకున్నాడు. ఓకే, దెన్ క్రిటిసిజం చాలా వచ్చింది ఏంటంటే, ఎస్పెషలీ అయినా ఫోర్సెస్ వల్ల, ప్లస్ దాని ఎవిడెన్సెస్ మీద కూడా క్రిటిసిజం వచ్చింది ఏంటంటే, కోస్ట్ లైన్ అనేది మారుతూ ఉంటుంది కదా, సీ వేవ్స్ యాక్షన్ వల్ల కోస్ట్ లైన్ అనేది మారుతూ ఉంటుంది. సో ఎప్పుడో ఇప్పుడు పొజిషన్ లో ఇట్లా షేప్ లో ఉండొచ్చు, కానీ ముందు అట్లా ఉండకపోయింది కదా. సో అట్లా కోస్టల్, ప్లస్ ఈ టైడల్ ఫోర్స్ అనేది, మూన్ గ్రావిటేషన్ పుల్ అనేది ఫోర్స్ ఎర్త్ మీద డెఫినెట్లీ ఉంటుంది, కానీ మరి కాంటినెంట్స్ మూవ్ చేసేంత ఉండదు. ఓకే, సో ఓన్లీ కాంటినెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు, సీ ఫ్లోర్ స్ప్రెడ్ అవుతున్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, సో ఇట్లా దీనివల్ల ఇవి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది ఎక్సెప్షన్స్ లో రాలేదు. సో పీస్టన్ బిలీవ్ దట్ కాంటినెంట్స్ ఆర్ మూవింగ్ బట్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఫోర్సెస్. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే సోర్సెస్ ఫోర్స్ దేని మీద ఫోకస్ చేస్తారు, సోర్సెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది మూమెంట్. అర్థమవుతుందా? సో నెక్స్ట్ వచ్చే థియరీ కన్వెక్టివ్ కరెంట్ థియరీ. ఓకే, సో ఈ గ్యాప్ లో ఏమైంది అంటే 1920s నుంచి 1930s 1940s లో ఏమైందంటే వరల్డ్ వార్ 1-2 అయింది. చాలా కంట్రీస్ సబ్మరీన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. సబ్మరీన్ యూజ్ చేయడం వల్ల ఏమైంది అంటే ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ గురించి తెలవడం స్టార్ట్ అయింది మనకి. ఓకే, సో కింద ఎర్త్ లో ఓషన్ లో కూడా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇవన్నీ కొంచెం స్టార్ట్ అయింది. ఆ టైంలోనే ఎవ్రీవన్ వర్ అక్సెప్టింగ్ ద థియరీ దట్ ద కాంటినెంట్స్ ఆర్ డ్రిఫ్టింగ్ బట్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద ఫోర్స్. సో నౌ కన్వెక్టివ్ కరెంట్ థియరీ, ఈ థియరీ ప్రపోజ్ చేసింది ఎవరు? ఆర్థర్ హోమ్స్. సో 1930s లో ఈ థియరీ, ఈ కాంటెంట్స్ ఎందుకు మూవ్ అవుతున్నాయి దాని గురించి క్లారిటీ ఇచ్చాడు మనకి. ఓకే, ఎందుకు మూవ్ అవుతున్నాయి అంట, ద రీజన్ ఇస్ కన్వెక్టివ్ కరెంట్ థియరీ. ఇది ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఇదే. సో ఒక బీకర్ తీసుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేస్తే అండ్ దాన్ని హీట్ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? బాయిల్ అవుతాయి. సో జనరలీ వెన్ యూ హీట్ వాటర్ ఆర్ ది గ్యాసెస్ ఏమవుతుంది, ఇనిషియల్గా పైకి కూడా ట్రై చేస్తుంది, అవునా? పైన పోతాయి, వీటిని పైన పోయి ఏం చేస్తాయి? ఇక్కడ లెట్స్ సే 100 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఉంటే, రఫ్గా చెప్తున్నా సైంటిఫిక్గా చెప్పట్లేదు, 50 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ సోర్స్కి దగ్గర ఉంది కాబట్టి. సో ఇట్లా ఇక్కడ టెంపరేచర్ హై ఉంది కాబట్టి వాటర్ పైకి వెళ్తుంది. ఓకే, సో తర్వాత ఇట్లా సైడ్స్కి మూవ్ అవుతాయి. ఇక్కడ 100 డిగ్రీస్ ఉంది, ఇక్కడ 50. సో వాటర్ ఏమైనాయి, పైకి వెళ్ళిన వాటర్ చల్లగైనాక ఏమైతే, చల్లగైతే డెన్స్ అవుతుంది, ఏమొస్తుంది కిందికి వస్తుందా? కిందికి వచ్చినాక మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వేడి అవుతుంది, మళ్ళీ పైకి అవుతుంది. అర్థమవుతుందని చెప్పింది, వీటిని కన్వెక్టివ్ కరెంట్స్ అంటారు. సో నార్మల్గా మనం వాటర్ బాయిల్ చేసినప్పుడు వాటర్ పైకి వెళ్ళి లాటరల్గా మూవ్ అయ్యి మళ్ళీ కూల్ అయ్యి కిందికి వస్తాయి. సో ఇట్లా ఈ కన్వెక్టివ్ కరెంట్ అని ఉంది. ఓకేనా? ఇప్పుడు దీని మీదే నేను 2 వుడెన్ బ్లాక్స్ పెట్టింది అనుకోండి, ఇట్లా అటాచ్ చేసి పెట్టిన, ఇవేమైతే కింద నుంచి ఇట్లా పొడుస్తాయి వాటర్, పొడడం వల్ల గ్యాప్ వస్తాయి, తర్వాత ఎక్కువ అవుతున్నాయి వాటర్ సైడ్కి. సో సైడ్కి దాంతో పాటు కూడా ఆ బ్లాక్స్ని తీసుకెళ్తాయి. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు సేమ్ ఎర్త్ లితోస్పియర్, ఇది లితోస్పియర్ ఇస్ ఫ్లోటింగ్ ఆన్
ఆస్థెనోస్ఫియర్. సో ఆస్థెనోస్ఫియర్ లో ఉన్న కన్వెక్టివ్ కరెంట్స్ లిక్విడే కదా అది ఆల్మోస్ట్. సో కన్వెక్టివ్ కరెంట్స్ పైకి వెళ్తున్నాయి, ఇట్లా స్ట్రేట్ వెళ్ళినప్పుడు ఈ రైజింగ్ లైన్ బ్రేక్ చేస్తున్నాయి ఎర్త్ సర్ఫేస్ ని, మళ్ళా లాటరల్ గా మూవ్ అవుతున్నాయి, వాటితో పాటు వాటిని సైడ్కి తీసుకెళ్తున్నాయి. అర్థమవుతుంది చెప్పింది. సో ఈ కాంటెంట్స్ అని ఎందుకు మూవ్ అవుతున్న రీజన్ ఏం చెప్పిండు, కన్వెక్టివ్ కరెంట్స్ అంట. కన్వెక్టివ్ కరెంట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడైతున్నాయి అంట, ఆస్థెనోస్ఫియర్ లో అంట. ఓకే, ఈ ఎందుకు ఇవి అయితే ఈ ఎందుకు ఈ ఆస్థెనోస్ఫియర్ లో కనెక్టివ్ కరెంట్ ఉందండి, కింద రేడియేటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, హీట్ ఉంటది కదా, ఈ థర్మల్ డిఫరెన్స్ వల్ల అవి ఈ మూవ్ అవుతున్నాయి చెప్తుండే. ఎవరు చెప్పిండు, ఆర్థర్ ఓమ్స్. సో చూడండి, సో ఆర్థర్ ఓమ్స్ ఇన్ 1919 డిస్కస్ ద పాసిబిలిటీ ఆఫ్ ది కన్వెక్టివ్ కరెంట్స్ ఇన్ ద మాగ్నెటిక్ అంటే ఆస్థెనోస్ఫియర్ లో. సో దీస్ కరెంట్స్ కరెంట్స్ ఆర్ జనరేటెడ్ డ్యూ టు డైరెక్టివ్ ఎలిమెంట్స్. సో అకార్డింగ్ టు దిస్ థియరీ, ద ఇంటెన్స్ హీట్ జనరేటెడ్ బై ది రేడియేటివ్ సబ్స్టెన్స్ ఇన్ ద మాంటిల్, ఈ హీట్ పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో గివ్ రైజ్ టు ది ఫార్మేషన్ ఆఫ్ కన్వెక్టివ్ కరెంట్ ఇన్ ద మాంటిల్ అంట. సో హోమ్స్ ఆర్గ్యూడ్ దట్ దేర్ ద ఎగ్జిస్ట్ సిస్టమ్ ఆఫ్ సచ్ కరెంట్స్ ఇన్ ది ఎంటైర్ మాంటిల్ పోర్షన్. సో దిస్ వాజ్ దెన్ అటెంప్ట్ టు ప్రొవైడ్ ఎక్స్ప్లెనేషన్ టు ది ఇష్యూ బేసిస్ ఆఫ్ విచ్ కాంటెంట్స్ అనేవి ఎందుకు మూవ్ అవుతున్నాయి. సో ఈ మనం పైకి మూవ్ అవుతున్నాం కదా దాన్ని, సో వెన్ ఎవర్ ద రైజింగ్ లింబ్స్ ఆఫ్ దిస్ కాంటినెంట్స్ మీట్, ఇట్లా ఈ రైజింగ్ లింబ్స్ అనేవి ఒక ప్లేస్ లో జాయింట్ అయితే కన్వర్జ్ అవుతాయి, ఇట్లా మూవ్ అయితే డైవర్జ్ అవుతాయి. అట్లా అని చెప్పింది ఎవరు, ఆతరం. సో ఇట్లా కన్వెక్టివ్ కరెంట్స్ మాంటిల్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ ఈ రైజింగ్ లింబ్స్ పోయి సెపరేట్గా అయితే డైవర్జ్ అవుతున్నాయి, టువర్డ్స్ ఈచ్ అదర్ వస్తే కన్వర్జ్ అవుతాయి అని చెప్పి చెప్పాడు. సో మనకి దీంతో మనకేమర్థమైంది, రీజన్ అనేది ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఈ కాంటెంట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. ఓకేనా, క్లియర్? సో ఇది ఇదే ఇదే కాన్సెప్ట్ వాడుకొని సి ఫోర్ స్ప్రెడింగ్ థియరీ అని ప్రపోజ్ చేసింది హారియస్ 1961 లో. ఈయన కూడా ఈ థియరీని యాక్సెప్ట్ చేసి, సో ఈ సి ఫోర్ స్ప్రెడింగ్ అనేది కూడా ఈ కన్వెక్టివ్ కరెంట్ వల్లనే అవుతుందని చెప్పింది ఎవరు, హ్యారీ హెస్. ఈయన హ్యారీ హెస్, ఈయన కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. నెక్స్ట్ లాస్ట్ థియరీ. సో కాంటెంటల్ డ్రిఫ్ట్ థియరీ కాంటెంట్స్ మూవ్ అవుతుందని చెప్పింది కానీ ఆ ఫోర్స్ అనేది చెప్పలేదు. సో ఈ నెక్స్ట్ వచ్చిన థియరీ కన్వెక్టివ్ ఐరన్ థియరీ కానీ సీ ఫ్లో స్ప్రెడింగ్ థియరీ కానీ వీళ్ళు ఏం ఫోకస్ చేశారు, ద ఫోర్స్ రెస్పాన్సిబుల్. సో వీళ్ళు ద ఫోర్స్ రెస్పాన్సిబుల్ ద మూవ్మెంట్ ఆఫ్ కాంటెంట్ చెప్పినప్పటికీ వాల్కెనోస్, ఎర్త్క్వేక్స్, ఫోల్డ్ మౌంటైన్స్, వాల్కెనిక్ ఐలాండ్స్, ట్రెంచ్ ఇవెందుకు ఫామ్ అవుతున్నో చెప్పలేకపోయారు. ఓకే, సో దాని మీద వీళ్ళ క్రిటిసిజం వచ్చింది. సో నెక్స్ట్ వచ్చే థియరీ దేని మీద ఫోకస్ చేస్తుంది, ఈ వాల్కెనోస్, ఎర్త్క్వేక్స్, వాల్కెనిక్ ఐలాండ్స్, ట్రెంచ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అదే అందుకే ప్లేట్ టెక్టోనిక్ థియరీ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఆర్ ద అడ్వాన్స్ థియరీ. ఓకేనా, సో ప్లేట్ టెక్టోనిక్ థియరీని 1967 లో మెకెన్జీ అండ్ పార్కర్ సజెస్ట్ చేస్తే దాన్ని ప్రాపర్ గా అవుట్లైన్ చేసింది డబ్ల్యూజే మార్గన్. మెకెన్జీ అండ్ పార్కర్ వాళ్ళు తర్వాత డబ్ల్యూజే మార్గన్ దీన్ని ప్రాపర్ గా చేసింది. సో ఈ థియరీ సింపుల్, ఈ ప్లేట్ టెక్టోనిక్ థియరీ ఏం చెప్తుంది అంటే లితోస్ఫియర్ అనేది ఇట్లా కంటిన్యూస్ ఉండదు కానీ ఇట్లా బ్రేక్ అయి ఉన్నది. ఎక్కువ కాంటినెంట్ డామినెంట్ అయితే దాని కాంటినెంటల్ ప్లేట్, ఓషన్ డామినెంటింగ్ అయితే ఓషానిక్ ప్లేట్, ఇట్లా ఇట్లా డివైడ్ చేసిండు, ఇట్లా బ్రేక్ డివైడ్ ఆల్రెడీ డివైడెడ్ ఉన్నాయి దానికి పేర్లు పెట్టిండు. ఓకే, సో ఈ ప్లేట్ టెక్నాలజీ ఏం చెప్పిండంట, సో ద ప్లేట్స్ లితోస్ఫియర్ అనేది కంటిన్యూస్ గా లేదు, డివైడ్ అయి ఉంది, వీటిని ఏమంటుండు ప్లేట్స్ అంటుండు, కాంటినెంటల్ ప్లేట్స్ కానీ ఓషానిక్ ప్లేట్స్ కానీ. నౌ దిస్ ప్లేట్స్ ఆర్ యాక్చువల్లీ ఫ్లోటింగ్ ఆన్ ఆస్థెనోస్ఫియర్. ఆస్థెనోస్ఫియర్ అంటే ఏంది, మనకి పార్షియల్లీ మెల్టెడ్ తెలుసు కదా, బిలో లితోస్ఫియర్ దెర్ ఇస్ ఆస్థెనోస్ఫియర్. సో బేసికలీ
ఈ రిజిడ్ మాస్ ఏదైతే ఉందో ఏంటి, లిథోస్ఫియర్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ ఆస్థెనోస్ఫియర్ అని చెప్పండి. అండ్ ఈ కన్వెక్టివ్ కరెంట్స్ ఉండడం వల్ల ఇవి పైన ప్లేట్స్ మూవ్ అవుతున్నాయని చెప్తాడు ఎవరు, ప్లేట్ టెక్టోనిక్ థియరీ. ఇక అర్థమైందా? రైట్. ఈ ప్లేట్ మూమెంట్ అనేవి ఈ కన్వెక్టివ్ కరెంట్ వల్ల ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతున్నాయి చెప్తాడు. మూవ్ అయినప్పుడు దే ఆర్ మూవింగ్ బికాస్ ఆఫ్ ది కన్వెక్టివ్ కరెంట్, సేమ్ వాళ్ళు చెప్పినట్టే. కానీ ఈ మూవ్ అయ్యే రకాలు 3 టైప్స్ అని చెప్పాడు. ఎన్ని టైప్స్? 3 టైప్స్. సో వాటికి ప్లేట్స్ పేరు పెట్టిండు. నార్త్ అమెరికన్ ప్లేటు, సౌత్ అమెరికన్ ప్లేట్, ఇది నాస్కా ప్లేట్, కోకోస్ ప్లేట్, ఫిలిపైన్ ప్లేట్, ఆస్ట్రేలియన్ ప్లేట్, ఫిజీ ప్లేట్, అంటార్క్టికన్ ప్లేట్, ఓకే, ఆఫ్రికన్ ప్లేట్, ఇట్లా అరేబియన్ ప్లేటు, యురేషియన్ ప్లేట్, ఈ ప్లేట్స్కి నేమ్స్ పెట్టాడు. ఇవి కాన్స్టెంట్గా ఏమవుతున్నాయంట, మూవ్ అవుతున్నాయి. ఈ ప్లేట్స్ ఎందుకు మూవ్ అవుతున్నాయంట, కన్వెక్టివ్ కరెంట్స్. రైట్. ఈ ప్లేట్స్ అనేవి పర్టికులర్ డైరెక్షన్స్లో చెప్పండి. ఇప్పుడు నార్త్ అమెరికన్ ప్లేట్ వెస్ట్ వార్డ్ మూవ్ అవుతుంది, సౌత్ అమెరికన్ ప్లేట్ కూడా వెస్ట్ వార్డ్ పోతుంది, పెసిఫిక్ ప్లేట్ ఏమో నార్త్ వెస్ట్, ఇండియన్ ప్లేట్ ఏమో ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ నార్త్ ఈస్ట్, ఇట్లా వీటికి డైరెక్షన్ చెప్పండి. ఓకేనా? సో ఇవన్నీ ఇట్లా. అదే ఈ ప్లేట్స్ అనేవి ఇంటరాక్షన్ అవుతున్నాయి. ఓకే. సో ఇప్పుడు కొన్ని ప్లేట్స్ అనేవి 2 to 3 సెంటీమీటర్స్ పర్ ఇయర్ ఇట్లా మూవ్ అవుతున్నాయి చెప్పి, సో ఈ ప్లేట్స్ అనేవి ఇంటరాక్ట్ 3 టైప్స్లో అవుతున్నాయని చెప్తాడు. ఒకటి కన్వర్జెంట్ ప్లేట్స్, అయితే ఒకవైపు ఒకటి మూవ్ అవడం, కన్వర్జ్ అవడం, కన్వర్జ్ అవుతుందంట. దీన్నే డిస్ట్రక్టివ్ బౌండరీ కూడా అంటే, ఎందుకంటే 2 ప్లేట్స్ డికో హిట్ చేసుకుంటే ఏమవుతుంది, క్రష్ అనే లాస్ట్ అవుతుంది. డైవర్జెంట్ 2 ప్లేట్స్ దూరంగా వెళ్ళిపోవడం, దాని డైవర్జెంట్. అండ్ కొన్ని ప్లేట్లు ఏమైతే అంటే జస్ట్ టచ్ అయిపోతాయి, ట్రాన్స్ఫార్మ్. కన్వర్జెంట్, డైవర్జెంట్, ట్రాన్స్ఫార్మ్. ఓకేనా? సో ఇట్లా కన్వర్జెంట్, డైవర్జెంట్, ట్రాన్స్ఫర్ అమ్మడం వల్ల డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతున్నాయని చెప్తారు. సో మనం ఈచ్ దాన్ని డీటెయిల్గా చూద్దాం. అర్థమైందా మీకు చెప్పింది ఇప్పటివరకు? ప్లేటోనిక్ థియరీ కాన్సెప్ట్ ఏంటి, లిథోస్ఫియర్ అనేది కంటిన్యూస్ కాదు, ఇట్ ఈస్ బ్రోకెన్ అండ్ ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఆన్ లిథోస్ఫియర్, అండ్ కన్వెక్టివ్ కరెంట్స్ ఇన్ ద ఆస్థెనోస్ఫియర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్లేట్ మూమెంట్. ఆ ప్లేట్స్ అనేవి 3 రకాలుగా మూవ్ అవుతున్నాయంట, కన్వర్జెంట్, డైవర్జెంట్, ట్రాన్స్ఫర్. ఓకేనా? ఇప్పుడు ఈచ్ ఆస్పెక్ట్లో ఏమవుతుందో డీటెయిల్గా చూద్దాం విత్ పిక్చర్స్. కాంటినెంట్ ఓషన్ ప్లేట్ లో ఏది డెన్స్? ఓషనిక్ ప్లేట్ డెన్స్. కాంటినెంటల్ ప్లేట్ అది థిక్ కానీ లెస్ డెన్స్. రైట్. ఇది మళ్ళా కాన్సెప్ట్ ఇక్కడ వాడతాం, అందుకే చెప్తాం. సో ఇది ఏం ప్లేట్ బౌండరీ? ఆహా, ఈ టైప్స్ లో చెప్పండి, కన్వర్జెంట్, డ్రైవర్జెంట్? కన్వర్జెంట్. ఇది ఇది ట్రాన్స్. అర్థమైందా? ఇట్లా మూవ్ అవుతున్నాయని చెప్పండి. రైట్. సో ఇట్లా చూసుకుంటే మనకి ఇవన్నీ ప్లేట్ బౌండరీస్. కొన్ని ప్లేట్స్ ఏమో కొన్ని ప్లేట్స్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ దగ్గర ఉన్నాయి, కొన్ని రీజన్స్ కొన్ని ఏమో డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ. చూడండి, ఈ వైలెట్ ఉన్నాయంటే ఎర్త్క్వేక్ రీజన్స్, రెడ్ ఉన్నాయంటే వాల్కనో రీజన్స్, గ్రీన్ ఉన్నాయంటే మౌంటైన్ రీజన్స్. మీకు అర్థమవుతాయి చెప్తే ఇప్పుడు నేను. సో ఫస్ట్ మనం కన్వర్జెంట్ చూద్దాం. కన్వర్జెంట్లో మనకు 3 కేసెస్ ఉన్నాయి, 3 కేసెస్. ఫస్ట్ ఏం కన్వర్ట్ కావచ్చు, ఓషన్ ప్లేట్ అండ్ కాంటినెంటల్ ప్లేట్ కన్వర్జ్ కావచ్చు. సో ఓషన్ ప్లేట్ కాంటినెంటల్ ప్లేట్ కన్వర్జ్ అయినప్పుడు ఏది డెన్స్? ఓషనిక్ ప్లేట్ డెన్స్. ఏది లైట్? కాంటినెంటల్ ప్లేట్. సో డెన్స్ అది ఏమవుతుంది? కిందికి పోతుంది. సో ఎప్పుడైతే ఒక కాంటినెంట్ ఓషనిక్ ప్లేట్ కన్వర్జ్ అవుతుందో, ఓషనిక్ ప్లేట్ విల్ సబ్డక్ట్, కిందికి వెళ్ళిపోతుంది. సో కిందికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, కిందికి వెళ్ళిపోతుంది, కిందికి వెళ్ళిపోయినప్పుడు టెంపరేచర్స్ ఎట్లుంటాయి? హై ఉంటాయి. మెల్ట్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? లావా. సో ఈ లావా బయటకు వస్తుంది. ఇక్కడ బయటకు వస్తుంది ఏ ప్లేట్లో? కాంటినెంటల్ ప్లేట్లో. సో దానివల్ల వాల్కనిక్ మౌంటైన్స్ అనేవి ఏర్పడతాయి. సో వెన్ ఓషానిక్ ప్లేట్ అండ్ కాంటినెంటల్ ప్లేట్ కన్వర్జ్, ఓషానిక్ ప్లేట్ సబ్డక్ట్స్ ఓవర్ వాట్? కాంటినెంటల్ ప్లేట్. సో దానివల్ల ఏం ఫామ్ అవుతాయి? వాల్కనిక్ మౌంటైన్స్. వాల్కనిక్ మౌంటైన్స్ ఎక్కడ? కాంటినెంటల్ క్రస్ట్. ఇది అర్థమైందా? ఈజీగా. నెక్స్ట్, 2 ఓషానిక్ ప్లేట్ అయినప్పుడు 2 డెన్సే, కానీ వాటిలో ఏది ఎక్కువ డెన్స్ ఉంటుంది? సబ్డక్ట్ అవుతుంది. సబ్డక్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? మళ్ళా లావా ఫామ్ అవుతుంది. ఈసారి లావా బయటకు వచ్చి
వాల్కనిక్ ఐలాండ్స్ ఫామ్ చేస్తాయి. ఎప్పుడైతే టూ ఓషానిక్ ప్లేట్స్ కన్వర్జ్ అవుతుందో డెన్సర్ ప్లేట్ విల్ సబ్డక్ట్ అండ్ ఫామ్ వాల్కనిక్ ఐలాండ్స్. ఎప్పుడు వాల్కనిక్ ఐలాండ్స్ ఫామ్ అయితే రెండు టూ ఓషానిక్ ప్లేట్ కన్వర్జ్ అయినప్పుడు. అండ్ ఓషానిక్ ప్లేట్ ఎప్పుడైతే కిందికి వెళ్ళిపోతుందో ట్రెంచెస్ ఫామ్ అవుతాయి. ట్రెంచెస్ ఆర్ నథింగ్ బట్ డీపెస్ట్ ప్లేసెస్ ఇన్ ది ఓషన్. సో అట్లా ట్రెంచ్ కూడా ఫామ్ అవుతాయి ఓషానిక్ ప్లేట్. ఇక్కడ చిన్న ట్రెంచ్ ఫామ్ అవుతాయి, ఇక్కడ పెద్ద ట్రెంచ్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కాంటినెంట్ ప్లేట్ కన్వర్జ్ అయినప్పుడు రెండు లైటే, సో సబ్డక్షన్ అనేది ఎక్కువ జరగదు, ప్లస్ థిక్ కూడా ఉంటుంది కదా. అందుకని ఏమవుతుంది అంటే వెన్ టూ కాంటినెంటల్ ప్లేట్స్ కన్వర్జ్ ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. చూడండి, సో మనకి హిమాలయస్ ఎందుకు ఫామ్ అయినాయి, ఇండియన్ ప్లేట్ కొలైడెడ్ విత్ ది యురేషియన్ ప్లేట్. ఇండియన్ ప్లేట్ ఏంటి, ల్యాండ్, కాంటినెంటల్ ప్లేటే. యురేషియన్ ప్లేట్ కూడా కాంటినెంటల్. సో రెండు కొలైడ్ అయినప్పుడు ఏం ఫామ్ అయ్యాయి మనకి, హిమాలయ. సో అందుకే హిమాలయస్ ఆర్ ది యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి చాలా ఎత్తుగా ఉంటాయి. సో ఆల్ప్స్ హిమాలయాస్ ఆర్ ఫోల్డ్ మౌంటైన్స్. అర్థమైందా మీకు? సో వాల్కనిక్ మౌంటైన్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి, ఏ ప్లేట్ బౌండరీలో, ఓషన్ అండ్ కాంటినెంట్. వాల్కనిక్ ఐలాండ్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, ఓషన్ ప్లేట్. ట్రెంచెస్ కూడా ఓకే. ఎప్పుడు ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి, అండ్ కాంటినెంటల్ ప్లేట్ కన్వర్జ్. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? కన్వర్జన్ ప్లేట్ బౌండరీస్. సో ట్రెంచెస్ కాంటినెంటల్ ఇట్లా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు డైవర్జెంట్ కన్వర్జెంట్ అయిపోయింది, ఇది కన్వర్జెంట్ టైప్స్ కదా. నెక్స్ట్ ఇప్పుడు డైవర్జెంట్ టైప్స్. ఇది దాంట్లో టైప్ ఓషన్ అయినప్పుడు వాల్కనిక్ ఐలాండ్స్ ట్రెంచెస్, ఓషన్ కాంటినెంట్ అయినప్పుడు వాల్కనిక్ మౌంటైన్స్, కాంటినెంట్ అయినప్పుడు ఫోల్డ్ మౌంటైన్స్. సో ఇండియన్ ప్లేట్ ఎక్కడో సౌత్లో ఉండేది, పైకి వచ్చి కొలైడ్ అవ్వడం వల్ల మనకి యురేషియన్ ప్లేట్. ఇంకా ఇండియన్ ప్లేట్ అనేది పైన మూవ్ అవుతుంది 2-3 సెంటీమీటర్స్ పర్ ఇయర్. అందుకే హిమాలయ హైట్ కూడా పెరుగుతుంది. ఇంకా ఫార్మేషన్ స్టేజ్లో ఉంది కాబట్టి హిమాలయాస్ అనేది డిస్టెబిలైజ్ ఉంటుంది. అందుకే అక్కడ ఏమొస్తే ఎక్కువ, టూ ప్లేట్ బౌండరీస్ మధ్యలో ఎప్పుడు ఎర్త్క్వేక్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. కన్వర్జెంట్ అయినా డైవర్జెంట్ అయినా ట్రాన్స్ఫార్మ్ అయినా ఎర్త్క్వేక్ అన్ని ప్లేస్లలో ఉంటుంది. ఎందుకంటే ప్లేట్ మూవ్ అవుతుందంటేనే ఇట్ విల్ క్రియేట్ ఎర్త్క్వేక్. సో గుర్తుపెట్టుకోండి, కన్వర్జెంట్ కానీ డైవర్జెంట్ కానీ ట్రాన్స్ఫార్మ్ కానీ అన్ని ప్లేసెస్లో మనకి ఏం ఫామ్ అవుతాయి, ఎర్త్క్వేక్స్. నెక్స్ట్ డైవర్జెంట్ ఓషన్ లో ఒకవేళ డైవర్జెంట్ అయినాయి అనుకోండి, ఓషన్ ప్లేట్ దగ్గర డైవర్జ్ అయితే మిడ్ ఓషానిక్ రిడ్జెస్ ఫామ్ అవుతాయి. ఓకే, సో జనరల్ గా ల్యాండ్ డైవర్జ్ అయింది అనుకో, కాంటినెంటల్ ప్లేట్ దగ్గర డైవర్జ్ అయితే రిఫ్ట్ వ్యాలీ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది, రిఫ్ట్ వ్యాలీ, ఇట్లా రిఫ్ట్. ఓకే, ఫర్దర్ గా మళ్ళా ఓషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మీకు ఇప్పుడు అర్థమవుతుందా, ఆఫ్రికాలో ఇది ఆఫ్రికన్ ప్లేట్, ఇది సొమాలియన్ ప్లేట్, ఆఫ్రికా సొమాలియన్ ప్లేట్ డైవర్జన్ ప్లేట్ బౌండరీ. సో ఫ్యూచర్లో ఎట్లా ఫామ్ అవుతుంది, ఇట్లా మధ్యలో ఓషన్ వస్తుంది. సో రిఫ్ట్ వ్యాలీస్ ఫామ్ అవుతాయి ఎప్పుడైతే టూ కాంటినెంట్లు అనే రెండు బ్లాక్స్ మూవ్ అయితే ఆపోజిట్ గా, ఏమవుతుంది, రిఫ్ట్ ఫామ్ అవుతాయి. ఫర్దర్ గా ఓషన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే టూ ఓషానిక్ ప్లేట్ లో గ్యాప్ వస్తుంది అనుకో, మిడ్ ఓషానిక్ రిడ్జెస్ ఫామ్ అవుతాయి, ఇట్లా ఓషన్ మధ్యలో రిడ్జ్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడైతే కాంటినెంట్ బ్రేక్ అయ్యి డైవర్జ్ అవుతుందో మధ్యలో ఫామ్ ఏమవుతుంది, రిఫ్ట్ వ్యాలీ, ఇట్ మే ఫామ్ ఇన్ టు ఓషన్ మళ్ళీ ఫర్దర్ గా. ఎప్పుడైతే టూ ఓషానిక్ ప్లేట్ డైవర్జ్ అవుతుందో కింది డైవర్జ్ అయినప్పుడు కింది నుంచి లావా వస్తుంది, లావా వచ్చి ఇట్లా రిడ్జెస్ ఫామ్ అవుతాయి, అండర్ వాటర్ లోనే రిడ్జెస్ ఫామ్ అవుతాయి. ఇంకా కనిపిస్తుందా, సో వెన్ టూ ప్లేట్స్ అయినప్పుడు కింది నుంచి లావా వచ్చి ఇట్లా రిడ్జ్ ఫామ్ అవుతాయి, ఓషానిక్ రిడ్జెస్. సో అట్లా వరల్డ్స్ లార్జెస్ట్ రిడ్జ్ ఎక్కడుంది అంటే మిడ్ ఓషానిక్ రిడ్జ్, అట్లాంటిక్ రీజియన్ లో 70,000 కిలోమీటర్స్ కంటిన్యూస్ రిడ్జ్ ఉంది ఓషానిక్. ఎక్కడ, అట్లాంటిక్ ఓషన్. ఇది ఒక బౌండరీ టూ ప్లేట్స్, రైట్. ట్రాన్స్ఫార్మ్ లో కన్స్ట్రక్షన్ జరగదు, డిస్ట్రక్షన్ జరగదు, ట్రాన్స్ఫార్మ్ జస్ట్ స్లైడ్ పాస్ట్ ఈచ్ అదర్. దానివల్ల ఏం ఫామ్ అవుతాయి, ఏం కావు, ఫార్మేషన్ కావు, డిస్ట్రక్షన్ కావు, జస్ట్ ఒక ఫాల్ట్ ఫాల్ట్ ఫామ్ అవుతాయి. అందుకే మీరు ఇది ఇక్కడ చూసినట్టయితే శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్, ఈ ఫాల్ట్ కనిపిస్తుంది గ్యాప్. ఓకే, ఇది యాక్చువల్గా ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ అనమాట.
శాన్ ఆండ్రియాస్ దగ్గర, అంటే కాలిఫోర్నియా దగ్గర ఈ శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్ అని ఉంటుంది. ఈ ఫాల్ట్ జస్ట్ స్లైడ్ పాస్ట్, అంటే వెన్ ద జస్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీ దగ్గర ఉన్నప్పుడు ఒక ఫాల్ట్ ఫామ్ అవుతుంది అంతే. ఓకే, కన్స్ట్రక్షన్ జరగదు, డిస్ట్రక్షన్ జరగదు. రైట్, ఇప్పుడు సాల్వ్ చేయండి. ఓషన్ ఓషన్ ప్లేట్ కన్వర్జ్ అయినప్పుడు వాల్కనోస్ ఫామ్ అయినాయా? వాల్కనిజం ఛాన్స్ ఉందా? టూ ఓషనిక్ ప్లేట్ కన్వర్జ్ అయినప్పుడు, టూ ఓషనిక్ ప్లేట్స్ కన్వర్జ్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతాయి? టూ ఓషనిక్ ప్లేట్ కన్వర్జ్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతాయి? మీకు తెలిసింది చెప్పాను, తప్పైనా నో ప్రాబ్లం. ఇక్కడ ఏమైతుంది? టూ ఓషనిక్ ప్లేట్స్ కన్వర్జ్ అయింది, ఏం ఫామ్ అయినాయి? ఐలాండ్స్. ఎప్పుడు, వాట్ హ్యాపెన్స్ వెన్ వన్ కాంటినెంట్ అండ్ ఓషనిక్ ప్లేట్ కన్వర్జ్? మళ్ళా వాల్కనిక్ ఫామ్ అయితే, కానీ ఇక్కడ ఈసారి ఐలాండ్స్ కాదు, వాల్కనిక్ మౌంటైన్ చైన్ ట్రెంచ్ కూడా బోత్ కేసెస్ లో అవుతుంది. ఎప్పుడైతే టూ కాంటినెంట్ ప్లేట్స్ కన్వర్జ్ అవుతున్నాయి, ఏం ఫామ్ అవుతాయి? ఫోన్ మౌంట్. ఇప్పుడు చూడండి, సో వాల్కనిజం ఉంటుందా టూ ఓషన్ ప్లేట్స్ కన్వర్జ్ అయినప్పుడు? ఓషన్ కాంటినెంట్ కన్వర్జ్ అయినప్పుడు, ఓషన్ కాంటినెంట్ అయినప్పుడు వాల్కనిజం ఉంటుందా? మీ తలక ఇందాకనే చెప్పినా కదా ఉంటుంది. కాంటినెంట్ కాంటినెంట్ అయినప్పుడు వాల్కనిజం ఇన్వాల్వ్ అవుతుందా? కాంటినెంట్ కాంటినెంట్ కాదు, ఎందుకంటే ఏం ఫామ్ అవుతాయి? ఫోల్డ్ మౌంటైన్. డైవర్జెన్స్ లో వాల్కనిక్ ఛాన్స్ అయింది, ఎందుకంటే కింది మిడ్ ఆషియన్ రిడ్జెస్ ఫామ్ అవుతాయి కదా. తర్వాత ఎర్త్క్వేక్స్ వస్తాయా? ఆల్ కేసెస్ లో ఎర్త్క్వేక్ వస్తుంది, ఏ టైప్ ఆఫ్ ప్లేట్ బౌండరీ అయినా కానీ ఎర్త్క్వేక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది డైవర్జ్ కానీ కన్వర్జ్ కానీ ట్రాన్స్ఫార్మ్ కానీ ప్లేట్ మూవ్మెంట్ రెస్పాన్సిబుల్ ఎర్త్క్వేక్. తర్వాత ఓషన్ ఓషన్ అయినప్పుడు మౌంటైన్ ఫార్మేషన్ అవుతుందా? ఐలాండ్ ఫార్మేషన్ అవుతుంది, కాకపోతే ఏం ఫామ్ అవుతుంది? ఐలాండ్. ఐలాండ్స్ ఆర్ నథింగ్ బట్ వాటర్ లో మునిగిపోతుంది, మౌంటైన్ చైనే, కాకపోతే వాటర్ లో మునిగుతుంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? ఐలాండ్. ఓషన్ కాంటినెంట్ ఉన్నప్పుడు ఫామ్ అవుతాయా మౌంటైన్స్? ఏం ఫామ్ అవుతాయి? వాల్కనిక్ మౌంటైన్స్. కాంటినెంట్ కాంటినెంట్ కన్వర్జ్ అయినప్పుడు ఫామ్ అవుతాయి ఫోల్డ్ మౌంటైన్స్. డైవర్జెంట్ అయినప్పుడు రిడ్జ్ ఫామ్ అవుతాయి. తర్వాత ట్రెంచ్ ఫార్మేషన్ ఓషన్ ఓషన్ కన్వర్జెన్స్ లో అవుతుందా? ట్రెంచ్, ట్రెంచ్ ఎందుకు కాదు మీ తలకాయ, ట్రెంచ్ ఇక్కడ ఇక్కడ ఫామ్ అవుతుంది, కాకపోతే ఇక్కడ బిగ్ ట్రెంచెస్ ఫామ్ అవుతాయి. కాంటినెంట్ కాంటినెంట్ అయినప్పుడు ట్రెంచ్ ఫామ్ అవుతుందా? కాదు. ట్రెంచ్ మీకు చూపించిన కదా, నేను చూపించినా కూడా మరి చెప్తాను. ఇక్కడ కనిపిస్తలేదా ఓషన్ ట్రెంచ్? ట్రెంచ్ ఓషన్ గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఓషన్ ప్లేట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుంది అక్కడ ట్రెంచ్ ఫామ్ అవుతుంది. కానీ టూ ఓషన్ ప్లేట్స్ ఉన్నప్పుడు డీప్ ట్రెంచ్ ఫామ్ అవుతుంది, గ్యాప్ అని, ఎందుకంటే కిందికి సబ్డక్ట్ అవుతుంది కదా, సబ్డక్ట్ అయినప్పుడు గ్యాప్ ఫామ్ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంటెంట్ కాంటెంట్ లో కాదు, ఓషన్ ఓషన్ లో డీప్ ట్రెంచ్ ఫామ్ అవుతుంది, ఓషన్ కాంటెంట్ లో స్మాల్ ట్రెంచెస్. సో మరియానా ట్రెంచ్ అనేది ఓషన్ ఓషన్ కన్వర్జెంట్ వల్ల ఫామ్ అయింది, 10,000 meters ఉంటుంది దాని లోతు. ఓకేనా? సో ఆల్ ద కేసెస్ లో ఎర్త్క్వేక్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వాల్కనిజం మాత్రం ఓషానిక్ ప్లేట్ ఇన్వాల్వ్ అయిన ప్లేస్ లో వాల్కనిజం ఉంటుంది. రైట్ రైట్, లాస్ట్ ఆన్సర్. సో ఇట్లా మన ప్లేట్ బౌండరీస్ అనేది త్రూ అవుట్ ద వరల్డ్ ఉన్నాయి, అవునా? సో ఇప్పుడు మీరు చూడండి, ఇది అర్థమవుతుంది పిక్చర్. ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమైందా ఎందుకు జపాన్ లో ఎందుకు ఎర్త్క్వేక్ వస్తుంది అంటే? అది ప్లేట్ బౌండరీలో ఉంది. అండర్ వాటర్ ఎర్త్క్వేక్ లీడ్స్ టు సునామీ, చూడండి. అండ్ మనకి చూడండి, ఇక్కడ మౌంటైన్ ఫార్మేషన్ అయిందా హిమాలయన్స్ దగ్గర? గ్రీన్ అనేది మౌంటైన్ ఫార్మేషన్, చూడండి. హిమాలయన్ మౌంటైన్స్ ఎందుకు ఫామ్ అయినాయి? ఇండియన్ ప్లేట్ కొలైడెడ్ విత్ ది యురేషియన్ ప్లేట్, రష్యన్ కాదు యురేషియన్ ప్లేట్. అట్లనే ఇక్కడ చూడండి, ఇది పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. పెసిఫిక్ మొత్తం రీజన్ లో అంతా మనకి రెడ్ డాట్స్ కనిపిస్తున్నాయా? 430 యాక్టివ్ వాల్కనోస్ ఉంటాయి పెసిఫిక్ రీజన్ లో మొత్తం, ఎందుకంటే అది ఓషన్ ప్లేట్ బౌండరీ, అవునా? పెసిఫిక్ అనేది ఓషన్ కదా, ఇంకో ఓషన్ ప్లేట్ తోటి కానీ ఇంకో ల్యాండ్ మాస్ తోటి కానీ అయినప్పుడు ఇక్కడ ఫామ్ అయితే ఏం ఫామ్ అవుతాయి? వాల్కనోస్. సో అందుకే దీన్ని పెసిఫిక్ ప్లేట్ చుట్టూ 430 యాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి, అందుకే దీన్ని పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు, ఎందుకంటే వాల్కనోస్ అనేది కాన్స్టెంట్లీ ఎరప్ట్ అవుతాయి. అర్థమవుతుందా?
చూడండి ఇక్కడ శాండీ అంటే అనిపిస్తుందా, టూ ప్లస్ థర్డ్ పాస్ట్ అవడం వల్ల ఏం ఫామ్ అయింది ఇక్కడ, ఫాల్ట్ అంతే. ఇక్కడ చూడండి టూ ఓషనిక్ ప్లేట్ కాంటినెంటల్ ప్లేట్ కన్వర్జ్ అయింది, అందుకే చూడండి ఇక్కడ వాల్కెనోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి కన్వర్జ్ అవుతుంది, అందుకే వాల్కెనోస్ ఉంది. ఇక్కడ చూడండి కన్వర్జ్ అవుతుంది వాల్కెనోస్, ఇక్కడ కూడా కన్వర్జ్, ఇక్కడ కూడా కన్వర్జ్ అవుతుంది. కానీ ఇక్కడ వాల్కెనోస్ ఎందుకు లేవు, మౌంటెన్ టూ కాంటినెంట్ కాబట్టి. అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది చూసింది. ఇండోనేషియాలో వాల్కెనోస్ ఉన్నాయి ఎందుకు, ఐలాండ్ టూ వాల్కానిక్ ఇన్ ప్లేట్. అర్థమవుతుంది మీకు ఇప్పుడు పిక్చర్. అండ్ ఎక్కడెక్కడైతే ఇట్లా ప్లేట్ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ఎర్త్క్వేక్స్ కూడా వస్తాయి. చూడండి ఇండియన్ మెయిన్ ల్యాండ్ లో ఎర్త్క్వేక్స్ లేవు, కానీ హిమాలయన్ రీజియన్ దగ్గర ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఎందుకు, టూ ప్లేట్స్ ఇన్వాల్వ్ అయినాయి. ఇండియాలో ఒక్క యాక్టివ్ వాల్కెనో లేదు ఎక్సెప్ట్ అండమాన్, ఎందుకంటే మన దగ్గర ఒక్క ఓషన్ ప్లేట్ బౌండరీ బార్డర్ లేదు. అర్థమైందని చెప్పింది, అర్థమవుతుందా నేను చెప్పింది. ఇండియన్ మెయిన్ ల్యాండ్ లో ఒక్కటి కూడా వాల్కెనో లేదు, ఎక్కడుంది జస్ట్ అండమాన్ నికోబార్ బ్యారెన్. ఎందుకు లేదు అంటే మన దగ్గర ఓషన్ ప్లేట్ బౌండరీ లేదు. ఓషన్ ప్లేట్ బౌండరీ ఎక్కడ ఉంటుందో అక్కడంతా వాల్కెనోస్ ఉంటాయి. ఓకే, ఇవి కాకుండా అక్కడక్కడ ప్లేట్ బౌండరీ లేకుండా కూడా ప్లేస్లో కొన్ని వాల్కెనిక్ హాట్స్పాట్స్ అని ఉంటాయి. కింది నుంచి లావా బయటకు వచ్చి అయ్యే ఫామ్ ఉంటాయి. కానీ మెజారిటీ ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కడైతే ఓషన్ ప్లేట్ ఇన్వాల్వ్ అవుతుందో ప్లేట్ బౌండరీలో అక్కడే మనకి వాల్కెనోస్ ఉంటాయి. ఎక్కడ ఫోల్డ్ మౌంటైన్ కనిపిస్తే, ఎప్పుడు టూ కాంటినెంటల్ ప్లేట్స్ కన్వర్జ్ అవుతాయో అక్కడ ఫోల్డ్ మౌంటైన్ కనిపిస్తాయి. ఇంకేనా, సో రీసెంట్గా జపాన్లో ఎర్త్క్వేక్ వచ్చింది కదా, ఎందుకు వచ్చింది అంటే ప్లేట్ బౌండరీలో ఉంది. సేమ్ నేపాల్లో కూడా ఎర్త్క్వేక్ వస్తుంది, ఎందుకంటే ప్లేట్ బౌండరీ. సో మన టర్కీలో వచ్చింది చూడండి, అది కూడా ప్లేట్ బౌండరీ. అర్థమవుతుందో, ఓషన్ ప్లేట్ అయితే ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అక్కడ వాల్కెనిజం ఉంటుంది, ఇక్కడ టూ కాంటినెంటల్ ప్లేట్స్ ఉంటాయి అక్కడ ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అయితే ప్లస్ ఎర్త్క్వేక్స్. ఇది క్లియర్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది. అందుకే ప్లేట్ టెక్టోనిక్ థియరీ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ. ట్రెంచ్ ఫార్మేషన్, మౌంటైన్ ఫార్మేషన్, వాల్కనిక్ మౌంటైన్ ఫార్మేషన్, ఓకే ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్ ఎందుకు వస్తాయని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన అందుకే ప్లేట్ టెక్టోనిక్ థియరీ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ. దీన్ని మీరు మళ్ళా చదవండి, మంచి క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ చాలా ట్రెంచెస్ ఉన్నాయి. ఎందుకు ట్రెంచెస్ ఉన్నాయి అంటే ఓషనిక్ ప్లేట్ ఇన్వాల్వ్ అయింది బౌండరీలో. సో మరియానా ట్రెంచ్ అనేది మీకు కనిపిస్తుందో లేదు, ఇక్కడ ఇక్కడ వరల్డ్స్ డీపెస్ట్ ట్రెంచ్, ఎందుకంటే ఇది పెసిఫిక్ ప్లేట్, ఇక్కడ ఫిలిపైన్ ప్లేట్స్ ఉంది, దానివల్ల ట్రెంచ్ ఫామ్ అయింది. సో ఇవన్నీ ట్రెంచ్. మీకు నీకు అర్థమైంది ఎందుకు జపాన్లో ఎక్కువ ఎర్త్క్వేక్స్ వస్తుంది, ఎందుకంటే జపాన్ అనేది ప్లేట్ బౌండరీ దగ్గర ఉంటుంది. ఇండోనేషియా కూడా ప్లేట్ బౌండరీ దగ్గర ఉంది. ఈ ఫీజీ ఇవి, గాట్ ద పాయింట్? సో డైవర్జెంట్ లో చూడండి, రెండు టూ ఓషనిక్ ప్లేట్స్ డైవర్జ్ అయితే ఏం ఫామ్ అయితే అని చెప్పిన మధ్యలో రిడ్జ్. రెండు కాంటినెంట్స్ డైవర్జ్ అయితే ఏం ఫామ్ అవుతాయి, కాంటినెంట్ డైవర్జ్ అయితే రిఫ్ట్, టూ ఓషన్స్ డైవర్జ్ అయితే రిడ్జ్. మిడ్ అట్లాంటిక్, బిగ్గెస్ట్ రిడ్జ్ ఎక్కడ ఉంది వాళ్ళు, అట్లాంటిక్ రీజియన్. కన్వర్జెంట్, ఓషన్ కాంటినెంట్ కన్వర్జెంట్ ఏం ఫామ్ అవుతుంది, ఓషన్ కాంటినెంట్ వాల్కనిక్ మౌంటైన్స్ ల్యాండ్ లో ఫామ్ అవుతుంది. ఓషన్ అయితే వాల్కనిక్ ఐలాండ్స్ అండ్ ట్రెంచ్ ఫామ్ అవుతాయి. కాంటినెంట్ అయితే మౌంటైన్స్, హిమాలయన్ ఫోల్డ్ మౌంటైన్స్ కాదు, ఎగ్జాంపుల్ అది. సో ఇక్కడ ఇచ్చిన అన్ని ఎగ్జాంపుల్సే. మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ఓషన్ ఫామ్ అయినట్టు ది రిడ్జ్. కాంటినెంట్ అయినప్పుడు రిఫ్ట్ చెప్పిన కదా, ఆఫ్రికా. తర్వాత ఓషన్ కాంటినెంట్ ఉన్నప్పుడు వెస్టర్న్ సౌత్ అమెరికా మొత్తం వాల్కనిక్ మౌంటైన్స్ ఉంటాయి అక్కడ. తర్వాత ఓషన్ ఉన్నప్పుడు ఏం ఫామ్ అవుతాయంట, అల్యూషన్ ట్రెంచ్, మరియానా ట్రెంచ్, వాల్కనిక్ ఐలాండ్స్ అట్లా ఫామ్ అవుతాయి. కాంటినెంట్ ఉన్నప్పుడు ఫోల్డ్ మౌంటైన్స్ ఫామ్ అవుతాయి, హిమాలయస్ అండ్ ఆల్ప్స్. ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ మౌంటైన్ ఉన్నప్పుడు ఏం ఫామ్ అవుతాయి, జస్ట్ ఫ్లైట్ పాస్ట్ ఈచ్ అదర్, ఏం ఫామ్ కావు, నైదర్ క్రియేషన్ నార్ డిస్ట్రక్షన్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చిన్న ఫాల్ట్ ఫామ్ అవుతుంది, శాన్ ఆండ్రియాస్ ఫాల్ట్. సో దిస్ ఈస్ అబౌట్ ది కాంటినెంటల్ థియరీ.
ఓకే, క్వాంటిటేటివ్ డ్రిఫ్ట్ థియరీ, సీ ఫ్లో ఫీడింగ్ థియరీ అండ్ ప్లేట్ టెక్టోనిక్ థియరీ. ఐ హోప్ యూ గాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్. సో మంచిగా దీన్ని చదివితే మంచి క్లారిటీ వస్తుంది. ఓకేనా, క్లియర్? ఓకే దెన్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.